ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి సీఎం జగన్ ఇంటికి వెళ్లారు తాడేపల్లిలో జగన్ నివాసంలో చిరు దంపతులకు ఘన స్వాగతం పలికారు జగన్ దంపతులు అయితే ఈ భేటీలో ప్రధానంగా జగన్ చిరంజీవి ఏం చర్చించుకున్నారు అసలు ఏం మాట్లాడుకున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ భేటీపై ఎంతో ఆసక్తికర చర్చ సాగింది ఎందుకంటే రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకున్నారా అని రాజకీయ విశ్లేషకులు అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి వెళ్ళాడు కాబట్టి తప్పకుండా మన సినిమా వాళ్ళ గురించి కూడా చిరంజీవి గారు మాట్లాడి ఉంటారని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జోరుగా చర్చించుకుంటున్నారు ఇక జగన్ చిరంజీవి కలిసిన అనంతరం ఒకరికి ఒకరు షాలు కప్పుకొని ఘనంగా సత్కరించుకున్నారు ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఇక జగన్ సతీమణి భారతికి చీరను అందించారు ఇక మరోవైపు జగన్ కూడా చిరంజీవికి ఒక వీణను బహుమతిగా అందించారు ఇక గంట పాటు చిరంజీవి జగన్ భేటీ జరిగింది భేటీ ముగిసిన అనంతరం భోజన సమయంలో సైరా సినిమా గురించి సీఎం జగన్ కు తెలియని విషయాల గురించి చిరు చర్చించినట్లు తెలుస్తోంది రెండు మూడు రోజుల్లో సీఎం కూడా జగన్ సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సైరా సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారట జగన్ సైరా సినిమా చూసేందుకు జగన్ చిరంజీవికి అంగీకారం తెలిపారట విజయవాడలోనే జగన్ సినిమాను చూస్తున్నట్టు సమాచారం అలాగే చిరంజీవి ఇంకేమైనా మాట్లాడారా అనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది వినోద పప్పన్ను మినహాయింపు గురించి కూడా చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది అయితే జగన్ వినోద పప్పన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం కాస్త వేచి చూడాల్సిన అంశం ఇక అలాగే చిరంజీవి మరిన్ని విషయాలు కూడా జగన్ తో ముచ్చటించారని సమాచారం మీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వాన పత్రిక అందింది కానీ సైరాజ్ చిత్ర షూటింగ్ సమయంలో తాను బిజీగా ఉన్న కారణంగా మీ ప్రమాణ స్వీకారానికి రాలేకపోయినని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు ఇక జగన్ తో కలిసినాక తన అనుభూతిని కూడా పంచుకున్నారు చిరంజీవి రెండు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షించారని అలాగే సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా జగన్ హామీ ఇచ్చారట పరిశ్రమకు ఏది కావాలన్నా సంకోచించకుండా అడగాలని జగన్ చిరంజీవిని కోరినట్టు తెలిపారు ఇక జగన్ యొక్క సహాయ గుణాన్ని చూసి తనకు చాలా సంతోషం ఇస్తుందని సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతి కలిగిందని చెప్పుకొచ్చారు చిరంజీవి ఏది ఏమైనా వీరిద్దరి కలయిక ఎంతో మంది అభిమానులకు ఉత్సాహాన్నిచ్చింది కేవలం సైరా సినిమా చూడాలి జగన్ ను ఆహ్వానిద్దామని భావించానని కానీ ఆయన మాత్రం సతీ సమేతంగా తన ఇంటికి ఆహ్వానించి మా కుటుంబంతో గడిపాడని చిరంజీవి ఎంతో జగన్ మీద ఉన్న గౌరవాన్ని తన హృదయం ద్వారా అందరికీ చెప్పుకొచ్చారు ఇక వైఎస్ భారతిలో తాను సోదర ప్రేమను చూశానని చిరంజీవి తెలిపారు ఇక అలాగే మరో విషయాన్ని కూడా చిరంజీవి చర్చించారట గత ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించినప్పటికీ రెండేళ్లుగా వాటిని ఇవ్వలేదని తాను ప్రస్తావించగా వెంటనే భారీ ఎత్తున ఫంక్షన్ నిర్వహించి అవార్డులను అందించేలా చర్యలు తీసుకుంటానని జగన్ హామీ ఇచ్చారట ఇక జగన్ మాటిస్తే అది తప్పకుండా అవ్వాల్సిందే ఇక అలాగే కొందరు సినీ పరిశ్రమ పెద్దలు కూడా మీ దగ్గరకు రావాలని మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారని జగన్ కు చెప్పుకొచ్చారు దానికి వెంటనే జగన్ ఎనీ టైం అన్న అందరినీ తప్పకుండా కలుద్దామని హామీ ఇచ్చారట సమయం చూసుకొని మీరే ఒక ఏర్పాటు చేయండి నేను తప్పకుండా వస్తానని జగన్ చెప్పుకొచ్చారు ఇక ఇటు జగన్ కూడా ఒక సినిమా బిడ్డగా తప్పకుండా సైరా సినిమాను చూడాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు ఇక సైరా సినిమా చూశాక తప్పకుండా చిరంజీవికి ఫోన్ చేసి మరీ అభినందనలు చెబుతారు అని జగన్ టీంల వాళ్ళు అందించిన సమాచారం ఇక ఏది ఏమైనా వీరిద్దరికి కలియక ఎంద్రిక ఉత్సాహాన్నిచ్చింది ఇటు సినిమా ఇండస్ట్రీ సైతం ఎన్నో సంబరాలు జరుపుకుంటోంది మరి చిరంజీవి జగన్ కలయికపై మీరేమనుకుంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి